వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ఏపీ సర్కార్ ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 28న భవనాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అదే రోజు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని చూస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏపీ రాజధాని నిర్మాణంలో మరో ముందడుగు పడుతోంది. పరిపాలనను అమరావతి కేంద్రంగా చేపట్టాలనే ఉద్దేశంతో తాత్కాలిక భవనాల నిర్మాణం పూర్తి చేసిన సర్కార్ ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా సిఆర్డీఏ పరిధిలోని లింగాయిపాలెం, రాయిపూడి గ్రామాల మధ్యలో సుమారు 950 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ భవనాల సముదాయం పూర్తయితే ప్రస్తుతం గుంటూరు, విజయవాడలో ఉన్న హెచ్ఓడీ ఆఫీసులు ఇక్కడికి తరలివచ్చేస్తాయి. కీలకమైన ఈ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభిస్తారు. ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో అరుణ్ జైట్లీ ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో 28న జరిగే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం లింగాయిపాలెం, రాయిపూడి గ్రామాల మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ భవనాల సముదాయంతో పాటు ఆర్బీఐ బిల్డింగ్ కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సిబిడి, దాని కొరకు ఫౌండేషన్ వేయాలని, గవర్నమెంట్ కాంప్లెక్స్ కి ఫౌండేషన్ వేయడానికి ఆలోచన చేస్తారు. దానికి గాను ముందస్తు ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి ఏంటంటే, దాని కొరకు నేను అలాగే సిఆర్డీఏ కమిషనర్ ఎస్పీ గారు నారాయణ నాయక్ గారు అంతా వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని నిర్మాణంలో ఇదో కీలక ఘట్టమనే విషయాన్ని మంత్రులకు, నేతలకు వివరించారు. వీలైతే ఇదే వేదికపై కేంద్రం ఇస్తామన్న ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన చట్టబద్ధత అంశాన్ని కూడా ప్రస్తావించాలని భావిస్తున్నారు బాబు.